నల్గొండ జిల్లా మిర్యాలగూడ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దసరా ఉత్సవాలు మిర్యాలగూడ దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్లమోతు భాస్కర్రావు హాజరయ్యారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని అశ్వరథంపై ఊరేగించారు ఆలయ అర్చకులు వేద పండితులు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలోని పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్న రైతుల యొక్క పాడి పశువుల సీజనల్ వ్యాధులు, గాలి వ్యాధి సోకడం వలన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 1962 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయగానే సమాచారాన్ని అందుకున్నటువంటి సిబ్బంది అరగంటలో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చే పశువులకు వైద్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో హెల్పర్ లక్ష్మణ్, కెప్టెన్ స్వామి, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో సీఐ రఘుపతి కుటుంబ సమేతంగా పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి దసరా పండుగ సందర్భంగా జమ్మి పూజ, ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. శ్రీ చక్రు
ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని చెప్పండి. గోళకోలు తీసుకోండి అందరు. మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు మా పోలీసు ఈ పండగ అందరి కుటుంబాలలో ఆనందాన్ని నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో భగవంతుని ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో రావణాసురుడి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రావణాసురుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాము ఎవరి మత సాంప్రదాయాలకు వ్యతిరేకం కాదని, చారిత్రక ఆధారాల ప్రకారం రావణాసురుడు ఒక గొప్ప రాజ్యానికి మంచి పరిపాలన అందించిన బహుజన సామాజిక వర్గానికి చెందిన చక్రవర్తి అని అంబేద్కర్ సంఘాల నాయకులు అన్నారు. నియోజకవర్గ చౌరాస్తాలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి నిచ్చేసినటువంటి దళిత బహుజన అంబేద్కర్ వాదులందరూ కూడా ఆర్యులు అనేటువంటి వాళ్ళు కుట్రపూరితంగా మన దేశాన్ని సర్వ మతాలు ఒకటే అని చెప్పడానికి కూడా మన శ్లోకాలలో వేదాలలో ఉన్నాయి. ఇవన్నిటినీ మనం గౌరవించినప్పుడే మనము కొందరు దుష్టులు అని చెప్తాను. ఇవాళ శ్రీలంకలో దేవుడు రావణుడు భారతదేశంలో ఎట్లా శత్రువు అయినా ఎంత కలుపుతాను చెప్పి ఎస్సీలను ఎస్టీలను మధ్య పెట్టి ఇవాళ పండుగ రోజు మటన్ తినుంది మద్యం తాగుంది అని మనల్ని అందరినీ మన ఆ రావణాసురుణ్ణి చంపి మనతోనే తాళాలు కొట్టించి రామాయణ కథలు చెప్పించింది ఏది మన గ్రామాలల్లో సీతల రామాయణం. కాబట్టి ఇవన్నిటి కూడా మనం వదలాలి. ఇవన్నిటి మీద మనం చైతన్యం కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగ పరిధిలోకి వచ్చి మనం అంతా బహుజన రాజ్యం వచ్చిన రోజు నాడే మనం నిజమైన అంబేద్కర్ ఇష్టం అవుతాం. మీరందరూ కూడా లేని వాళ్ళు కూడా మీరు ఆలోచించి ఆవేశపడకూరి. ఇది మేము చేసే కార్యక్రమం మీరు ఆలోచించాలని చెప్పి చేస్తూ ఉన్నాం. ఇట్లా ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీ దృష్టికి తీసుకురావాలని కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండల ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో శాంతి భద్రతను ఉల్లంఘించకుండా క్షేమంగా ఉండాలని ప్రత్యేక ఆయుధ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ గంగయ్య, కానిస్టేబుల్ కుమార్, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు. ధనంజయ సంబకేదేవి శ్రీనారాయణ నమః. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాగణశ్రీ. శ్రీనారాయణ రూప దైవానందం శుద్ధ ఆత్మస్య ఇది నైవేద్యం వస్త్రవస్త్ర విష్ణుగౌరవం.
ధన్యవాదములు పూర్ణం.